వీక్షకులందరికీ నమస్కారం. శనేశ్వరుని యొక్క మార్పు 2024 సంవత్సరంలో తొలిసారి వక్రించినటువంటి శనేశ్వరుడు. ఇప్పుడు ఆయన స్వక్షేత్రంలో కుంభరాశి యందు శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు దాదాపుగా 325 డిగ్రీల దగ్గర వక్రగతిని ప్రారంభం చేసి 10 డిగ్రీలు వెనక్కి వెళ్ళి 315 డిగ్రీల దగ్గర ఆయన వక్రగతిని పూర్తి చేస్తారు. అయితే ఈ మార్పు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఆశాంతం, ముఖ్యంగా రాశులు చెప్పేంత వరకు కూడా చూడండి, సరిపోతుంది. అప్పుడు మీరు మీ రాశి చూసుకుందరు కానీ. అయితే 10 డిగ్రీలు వెనక్కి వెళ్ళడం అనేటువంటి విషయం చిన్నది కాదు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, శనేశ్వరుడు తను ఉన్న రాశిలోనే వెనక్కి ప్రయాణం చేస్తున్నారు తప్పితే రాశి మార్పు అనేటువంటిది లేదు. అనగా కుంభాన్ని వదిలిపెట్టి మరలా మకరానికి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. ఆయన కుంభంలోనే 10 డిగ్రీలు వెనక్కి వెళుతున్నారు. ఎగ్జాక్ట్గా 30వ తారీఖు దగ్గర నుండి 15వ తారీఖు వరకు, అనగా 138 రోజుల పాటు శనేశ్వరుడు ఈ వక్రగతిలో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. దీనివల్ల నిజంగా చెప్పుకోవడానికి గోచారంలో ఋషులు కానీ లేదా మరి ఒక్కరు కానీ చెప్పినటువంటి ఫలితాల్లో గోచారంలో వక్రగతి మనకెక్కడా కనబడదు. కానీ సంహితా గ్రంథాల్లో కానీ లేదా జ్యోతిష పరిభాషలో జాతక ఫలిత భాగంలో చూసుకున్నప్పుడు శని వక్రగతి తాలూకు ఫలితాలని చాలా ఖచ్చితంగా చెప్పారు. శుభగ్రహం వక్రిస్తే ఒక ఫలితం, పాపగ్రహం వక్రిస్తే ఒక ఫలితం, శుభగ్రహం ఉచ్చక్షేత్రంలో వక్రించినప్పుడు ఒక ఫలితం, నీచక్షేత్రంలో వక్రించినప్పుడు ఒక ఫలితం, అలాగే పాపగ్రహం కూడా ఉచ్చ నీచ క్షేత్రాల్లో వక్రించినప్పుడు ఆయా గ్రహాల తాలూకు ఫలితాలని ఖచ్చితంగా మనకి ఋషులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి గత సంవత్సరంలో, అనగా గత సంవత్సరం 2023 అక్టోబర్ నెల దగ్గర నుండి డిసెంబర్ నెల వరకు, అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 31వ తారీఖు వరకు మేషరాశి యందు గురుడు వక్రించారు. ఈ వక్రగతిలో గురుడు సంచారం చేసినప్పుడు కూడా చాలా రాశుల మీద ఆ గురుడు వక్రించిన తాలూకు ప్రభావం కనబడింది. అంటే ఇక్కడ గోచారంలో ఒక గ్రహం వక్రిస్తే దాని తాలూకు ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతోంది. కాబట్టి ఈ శని వక్రగతి ఫలితాలను కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి ఇప్పుడు కుంభరాశి యందు శని వక్రించి ఉన్నారు కాబట్టి కుంభంలో 325 డిగ్రీల నుండి 315 డిగ్రీలకు వచ్చేంత వరకు వక్రించినటువంటి శనేశ్వరుడు, 138 రోజుల పాటు వక్రించి ఉండేటువంటి శనేశ్వరుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇస్తారు అనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. దీనిలో భాగంగా ముందుగానే నేను ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నాను. అదేమిటి అంటే, ఈ వక్రించినటువంటి శనేశ్వరుడు ఏ రాశులకి అనుకూలంగా ఉంటారు, ఏ రాశులకి ప్రతికూలంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని చూస్తే, మొట్టమొదటగా శని యోగించేటువంటి రాశి మీనరాశి. మీనరాశి వారికి శనేశ్వరుడు అద్భుతమైనటువంటి ఫలితాలని 138 రోజుల పాటు ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. ఇది చాలా ఖచ్చితమైనటువంటి విషయం. మరలా శని యోగించేటువంటి మరొక రాశి సింహం. సింహరాశి వారికి శనేశ్వరుడు తాలూకు వక్రగతి ఫలితాలు చాలా అద్భుతంగా రాబోతూ ఉన్నాయి. ఇది కూడా ఒక మంచి విషయంగానే మనం చెప్పుకోవచ్చు. మరొక రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి కూడా శని వక్రించినటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా వస్తాయి. అంటే 3 రాశుల వారికి వక్రించినటువంటి శనేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని 138 రోజుల పాటు ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఆ 3 రాశులు కూడా, 1 మీనము, 2 సింహము, 3 వృశ్చికము, ఈ 3 రాశుల వారికి శని తన యొక్క యోగ ఫలితాన్ని, అద్భుతమైనటువంటి ఫలితాన్ని 138 రోజుల పాటు ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ప్రతికూలత ఉన్నటువంటి రాశులు ఏంటండి అంటే, ప్రధానంగా మనం శని వక్రించినటువంటి రాశి కాబట్టి కుంభరాశి వారికి ఇది కొంత ప్రతికూలమైనటువంటి ఫలితం వస్తుంది, మకర రాశి వారికి ప్రతికూలమైన ఫలితం వస్తుంది, ధనురాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితం వస్తుంది, దానితో పాటుగా మిథున రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితం వస్తుంది, అలాగే తులారాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ రాశుల వారు వక్రించినటువంటి శనేశ్వరుడు ద్వారా ప్రతికూలంగా, అనగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. మిథునము, తులా, ధనస్సు, మకరము, కుంభము,
ఈ ఐదు రాశుల వారు. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశికి ఈ శనేశ్వరుడు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇచ్చుకుంటూ వెళతారో చాలా క్లుప్తంగా ఒకటి రెండు విషయాల్లో తెలుసుకుందాం. శనేశ్వరుడు మేషరాశి వారికి లాభస్థానమందు వక్రించి ఉన్నటువంటి కారణం చేత కర్మ సంబంధమైనటువంటి విషయాలపై ఎక్కువ ప్రభావం పడుతూ ఉంటుంది. అనగా ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము ఇత్యాది విషయాలలో, అలాగే విదేశీ యానానికి సంబంధించినటువంటి విషయాలలో, అలాగే ఇంట్లో పెద్ద అంటే ఈయనకన్నా మీకన్నా ముందు పుట్టినటువంటి సోదరులు కానీ సోదరీమణులు కానివ్వండి, మీకన్నా ముందు పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఈ ప్రభావం కొంత వ్యతిరేకంగా పడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో మేషరాశి వారికి శని ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఈ 138 రోజుల పాటు మేషరాశి వారికి కొంత ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినా, అటు ఉద్యోగంలో వ్యాపారంలో ఏదైనా పని ప్రారంభం చేసినా ఇవన్నీ కూడా చాలా ఆలస్యంగా నడిచేటువంటి విధంగా శని తన యొక్క ఫలితాన్ని ఇస్తారు. ఇక మేషరాశి వారికి శని యొక్క ఆనుకూల్యత మరలా 138 రోజుల తర్వాత మాత్రమే వస్తుంది, జూన్ 30వ తారీఖు దగ్గర నుండి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 138 రోజుల పాటు ఉద్యోగ మార్పు కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, విదేశాలకు వెళ్ళేటువంటి సంకల్పం చేసుకోవడం కానీ, స్వదేశానికి వచ్చేటువంటి ప్రయత్నం చేయడం కానీ ఇవేవి కూడా చెయ్యకూడదు. అలాగే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు. ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా నియమాలని ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలను గనక మనం పరిశీలనం చేస్తే, ఈ రాశి వారికి దశమంలో వక్రించినటువంటి శనేశ్వరుడు, ఈ శనేశ్వరుడు కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తారు. ప్రత్యేకించి ఖర్చుని పెంచేటువంటి గ్రహంగా ఈ 138 రోజుల పాటు శని ఉండబోతూ ఉన్నారు. అంటే వృషభ రాశి వారికి ఇప్పటి నుండి అంటే జూన్ 30వ తారీఖు దగ్గర నుండి నవంబర్ 15వ తారీఖు వరకు ఎక్కువగా ధనం అనేటువంటిది ఖర్చు అవుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఆర్థిక ఇది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, అనగా ఎక్కువగా ధనం ఖర్చు పెడుతూ ఉండడము, మూలధనాన్ని కూడా మనం ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ రెండు విషయాలు, ఈ ఖర్చు పెట్టేటువంటి డబ్బు శుభకార్యక్రమాలకి ఖర్చు అవుతూ ఉంటుంది, అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మోసపోవడము, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడము ఇటువంటివైనా సరే అవుతూ ఉంటాయి. ఏదైనప్పటికీ వృషభ రాశి వారికి వచ్చేటువంటిదల్లా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, అది మాత్రం ప్రధానంగా ఈ 138 రోజులు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 138 రోజుల్లో కూడా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉండదు. కొంత దైవ ప్రార్థన కానీ లేకపోతే ఇంకోటి కానీ వాటన్నిటికీ కూడా దూరంగా ఉంటారు. ఈ విషయాలను ఈ రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మిథున రాశి వారికి భాగ్యస్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, ఆయన కొంత ప్రతికూలమైనటువంటి ఫలదాత. ప్రత్యేకించి ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. కాబట్టి ఈ 138 రోజుల పాటు మిథున రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా, స్వదేశానికి తిరిగి రావాలి అనుకున్నా, ప్రయాణాలు చేస్తూ ఉన్నా, ఉద్యోగం మారాలి అన్నా, కొత్తగా వ్యాపారం పెట్టాలి అన్నా, ఇలా కొత్తగా చేసేటువంటి పనులు లేదా ప్రయాణానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రత్యేకించి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ పని ప్రారంభించినా ఈ 138 రోజుల్లో ఆ పని మాత్రం అవ్వదు, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, అది ముందుకు వెళుతూనే ఉంటుంది, కానీ ఈ పని మాత్రం పూర్తి అవ్వదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది మిథున రాశి వారు, ఒకటి ఆరోగ్యము, రెండు కొత్తగా ఏ పనులు ప్రారంభం చేయకుండా ఉండడం, ఈ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక కర్కాటక రాశి వారికి శని యొక్క వక్రగతి అనేటువంటిది మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అష్టమంలో వక్రించినటువంటి శనేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు, దూరత్ర ప్రయాణాలకి కారణమవుతారు, వేరే దేశాలకి వెళ్ళడానికి, ఉద్యోగంలో మార్పుకి, కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితుల్లో మార్పుకి ఇత్యాది వాటన్నిటికీ కూడా శనేశ్వరుడు కారణమవుతారు. అలాగే కర్కాటక రాశి వారికి చాలా కాలంగా అవ్వనటువంటి పనులన్నీ కూడా కొంత ముందుకు సాగుతూ ఉండడము, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చక్కగా ఆనందదాయకంగా ఉండేటువంటి విధానంలో ఈ రాశి వారికి శని యోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొంత శారీరక శ్రమ అనేటువంటిది కొంత అధికంగా ఉంటుంది, ఆ విషయంలో మాత్రం శనేశ్వరుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే కుటుంబానికి దూరంగా వెళ్ళడం, అది ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వేరేతర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా శని కొంత కారణమవుతూ ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఇది మిశ్రమమైనటువంటి పరిస్థితి, కాబట్టి వారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.
సింహరాశి వారికి శని మార్పు, శని యొక్క వక్రగతి అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి సప్తమ స్థానంలో వక్రించినటువంటి శనేశ్వరుడు చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే సింహరాశి వారు ఇప్పుడు చాలా సంకట పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఏ గ్రహం అనుకూలంగా లేదు. చిన్నపాటి గ్రహాల యొక్క మార్పుల్ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో సింహరాశి వారికి శని వక్రించడం అదృష్టంగా చెప్పచ్చు. 138 రోజుల పాటు వీరికి స్వర్ణయుగం నడుస్తుంది. ఈ 138 రోజుల్లో వీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవుతుంది. ఉన్నత అధికార ప్రాప్తి, రుణబాధలు తగ్గడము, అలాగే శత్రునాశనం జరగడము, అలాగే ఏదైనా ఉద్యోగంలో మార్పు రావడము, ఉన్నతమైనటువంటి స్థితి, గౌరవం దక్కడము ఇత్యాది విషయాలు, అలాగే ఆర్థికంగా బలోపేతమయ్యేటువంటి విధంగా కూడా ఈ 138 రోజుల్లో సింహరాశి వారికి శనేశ్వరుడు ప్రత్యేకమైనటువంటి ఫలితాలని, శుభ ఫలితాలని ఇస్తారు. కాబట్టి అటు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎదుగుదల, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మార్పు, చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ కొంత ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసాన్ని కూడా శనేశ్వరుడు ప్రసాదిస్తూ సింహరాశి వారికి ముందుకు వెళుతూ ఉంటారు. కాబట్టి ఈ 138 రోజులు శని యొక్క వక్రగతి సింహరాశి వారికి విపరీత రాజయోగాన్ని కలగజేస్తుంది. ఇక కన్యారాశి వారికి శని యొక్క వక్రగతి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఈ షష్ఠస్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు బుద్ధి మీద కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. కరిహానిర్మనస్తాపహ జ్ఞాతి వ్యాజ్య కలాపహం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కలహములు అనేటువంటివి కొంత ఎక్కువగా ఉంటాయి. అటు మీ జ్ఞాతులు అనగా ఒకే ఇంటి పేరును కలిగి ఉన్నటువంటి వారితోటి, అలాగే తోబుట్టుములతోటి, అన్నదమ్ములతోటి, వీరితోటి కొంత సఖ్యత వాతావరణం అనేటువంటిది లోపించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక శనేశ్వరుడు బుద్ధి సరిగ్గా పనిచేయకుండా చేస్తారు. ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా చేస్తూ ఉండడము, అలాగే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోవడం ద్వారా అవకాశాలను కోల్పోతూ ఉండడం ఇత్యాది విషయాల్లో శనేశ్వరుడు కొంత ప్రతికూలంగా ఉంటారు. కాబట్టి కన్యారాశి వారు ఈ 138 రోజుల పాటు ఏ విధమైనటువంటి కొత్త పనులని కూడా ప్రారంభం చేయకూడదు. అలాగే ఏదైనా సరే ఒక విషయాన్ని లేదా ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళ్ళేటప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మి పని ప్రారంభం చేయకూడదు. మిమ్మల్ని మీరు నమ్ముకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఇక తులారాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు తులారాశి వారికి శని యొక్క వక్రగతి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహాని కృత అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఈ వక్రగతి కుటుంబంపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది, ఉద్యోగంపై ప్రభావాన్ని చూపెడుతుంది, వ్యాపారం పైన, ఆర్థిక పరిస్థితుల పైన, మానసిక ప్రశాంతత పైన కూడా కొంత ప్రతికూలంగా పనిచేస్తూ ఉంటుంది. ఎంతసేపు ఈ 138 రోజుల పాటు కూడా ఒక చిన్న ఇబ్బందికరంగానో లేదా ఏదైనా బయటికి రాకుండా ఉండడమో, ఇంట్లోనే ఉండవలసి రావడమో, లేదా ఉద్యోగంలో ఆటంకాలు రావడమో, లేదా కుటుంబంలో కలహాలు రావడమో ఇత్యాది విషయాల పట్ల మనస్పర్ధలు, మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా కొంత అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ 138 రోజుల పాటు తులారాశి వారు శని యొక్క అనుకూలత కోసమే ప్రార్థన చేస్తూ ఉండాలి. శనేశ్వరుని యొక్క అనుకూలత కోసమే శనివారాలు తిలదానం చేస్తూ ఉండాలి. అలాగే శనేశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. అలాగే దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం కూడా చెప్పదగినటువంటి సూచన. ఇక వృశ్చిక రాశి వారికి శని యొక్క వక్రగతి అద్భుతమైనటువంటి కాలంగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే చతుర్థ స్థానంలో వక్రించినటువంటి శనేశ్వరుడు అందున పాపగ్రహాలు కేంద్ర స్థానంలో ఉండి వక్రించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు గోచార రీత్యా ఈ స్థితిని చాలా గొప్పగా మనం అభివర్ణించవచ్చు. ధనధాన్యాభివృద్ధిశ్చ బంధు సంతోషవర్ధనం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఈ 138 రోజుల పాటు ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి సత్సాంగత్యం జరుగుతూ ఉండడము, అలాగే మంచిగా కాలక్షేపం చేసుకుంటూ ఉండడము, మానసికమైన భయం తగ్గుతూ ఉండడము, కుటుంబ అభివృద్ధి జరుగుతూ ఉండడము, సత్సంతాన సౌభాగ్యాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. వివాహాది శుభకార్యక్రమాలు, సంతానం కలగడం లాంటి ఆనందదాయకమైనటువంటి వార్తల దగ్గర నుండి ఉద్యోగ మార్పు, ఉద్యోగంలో ప్రమోషన్లు, లేదా మరి ఏ తరత్ర దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, విదేశీ నివాసం చేయాలి, విదేశాల్లో ఇల్లు కొనుక్కోవాలి, విదేశాల్లో ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క
అభిప్రాయం నెరవేరుతుంది. అలాగే ఉన్నత విద్య, ఉన్నత వ్యాపారం అంటే కొత్తగా వ్యాపారం ప్రారంభించడము, అలాగే కొత్తగా చదువు ప్రారంభించడం, ఉద్యోగం ప్రారంభించడం లాంటివన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తున్నాయి. కాబట్టి గత సంవత్సరంలో కూడా గురుడి యొక్క వక్రగతి ద్వారా అత్యంత బాగుపడ్డటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది వృశ్చిక రాశి మాత్రమే. కాబట్టి ఈసారి శని యొక్క వక్రగతిలో కూడా వృశ్చిక రాశి వారు అంతరాజయోగాన్ని అనుభవించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ 138 రోజులు మంచి అభివృద్ధి అలాగే మంచి పరిస్థితులు ఈ రాశి వారికి ఉంటాయి. ఇక ధనురాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు ఈ రాశి వారికి శనేశ్వరుడు తృతీయ స్థానమందు వక్రించి ఉన్నారు. తృతీయమందు శని వక్రించడం అనేటువంటిది అంత మంచిది కాదు. సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు రెండవ స్థానంలో ఉండేటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత వాగ్వివాదాలు, మాట పట్టింపులు, అలాగే అసంతృప్తి, మరీ ముఖ్యంగా మీ మీద నిందారోపణలు, ఎవరైనా కావాలని మీ మీద అభాండాలు వేస్తూ ఉండడం దగ్గర నుండి మీరు ఏదైనా చిన్నపాటి మనస్పర్ధల్లో పడుతూ ఉండడము, ఇలా మానసికమైనటువంటి ఇబ్బందుల్ని ఈ 138 రోజుల పాటు శనేశ్వరుడు కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 138 రోజుల పాటు కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొత్తగా ఏ పని ప్రారంభం చేయకూడదు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు, కొత్తగా ఉద్యోగం మారేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఏదేమైనప్పటికీ ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ 138 రోజుల పాటు కొంత ప్రశాంతంగా ఉండడం, ఎప్పుడు చేసేటువంటి పనులే చేసుకుంటూ ఉండడం, అలాగే కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడేటప్పుడు, మరీ ముఖ్యంగా ఏదైనా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు లేదా ఎవరికైనా అప్పుగా మీరు ధనాన్ని ఇవ్వవలసి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చెయ్యండి. వేవి కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. మకర రాశి వారికి శని యొక్క వక్రగతి రెండవ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, ఈ రాశి వారు ఇప్పటికీ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. అయితే ఈ వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క స్థితి అంతగా బాధించేటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. ఎందుకంటే ఈ రాశి వారికి గురువు యొక్క విశేషమైనటువంటి బలం ఉన్నది. పంచమ స్థానమందు గురుడు, ఆయన భాగ్య వీక్షణ ఈ రాశి మీద ఉన్నది. కాబట్టి అటు శని వక్రించినా లేదా రుజుమార్గంలో ఉన్నా వీరికి జరిగేటువంటి చెడైతే ఏమీ కనబడడం లేదు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా అది గత కొద్ది కాలంగా వీరు అనుభవిస్తూ ఉన్నదే తప్పితే కొత్తగా ఉపద్రవం ఏది కూడా వచ్చి పడేటువంటి అవకాశం లేదు. ప్రత్యేకించి ఏదైనా బద్ధకం అధికంగా ఉండడం, పనులు వాయిదా వేసుకుంటూ ఉండడం, లేదా కొంతమంది చెడు వ్యక్తులు, ఇది చెడు సావాసము, ఇది చెడ్డ పని, దురలవాటు అని తెలిసినా కూడా ఆ పని చేయడానికి ఇష్టపడుతూ ఉండడం, లేదా వ్యసనాల వైపు మనసు వెడుతూ ఉండడం, మరీ ముఖ్యంగా ఏదైనా మంచి పనులు చేయడానికి, పుస్తకాలు చదవడానికి, మంచి వ్యక్తులను కలవడానికి అసలు వీటికి వేటికి కూడా మనసు ఒప్పుకోడు. ఎంతసేపు సినిమాకి పోదాం లేకపోతే వ్యసనాలకి మనం డబ్బు ఖర్చు పెడదాం, ఇటువంటి వాటి వైపు పోతూ ఉంటుంది. అదొకటి చిన్నపాటి ఇబ్బంది తప్పితే మకర రాశి వారికి మరి ఏ ఇతరత్ర సమస్యలు కూడా ఈ శని వక్రగతి వల్ల కనబడడం లేదు. కాబట్టి ఈ రాశి వారు గతంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారో అవే కొనసాగిస్తూ ఉంటే సరిపోతుంది. ఇక కుంభరాశి వారు జన్మ రాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు ఉన్నటువంటి వారు కాబట్టి ఈ వక్రగతి కుంభరాశి వారికి స్థాన చలనాన్ని కలిగించేటువంటి అవకాశం ఉన్నది. మన ఆనర్ మన క్లేశం కృష్యర్ భోజన పల్ప సహా, ప్రత్యేకించి కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అలాగే ఎవరైనా విదేశాల్లో ఉంటే వారు స్వదేశానికి రావడము, లేదా ఇక్కడ వేరే దేశానికి వెళ్ళవలసి వస్తే వారికి ఆ దేశం వెళ్ళడానికి అవకాశాలు రావడం, ఇత్యాది విషయాలన్నీ కూడా కుంభరాశి వారికి జరుగుతూ ఉంటాయి ఈ శనేశ్వరుని యొక్క ఈ వక్రగతి వల్ల. కాబట్టి ఇక్కడ స్థాన చలనము, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అంతేకాక కుంభరాశి వారికి ఏమవుతుంది అంటే కొంత ఖర్చు. ఈ 138 రోజుల పాటు వక్రించినటువంటి శనేశ్వరుడు కొంత అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు, ఖర్చుకి కారణమవుతూ ఉంటారు. అయితే ఈ ఖర్చు కొన్ని శుభకార్యక్రమాలకి అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు మిస్ ఎక్స్పెన్సెస్గా కూడా అవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని కుంభరాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి మీనరాశికి గనక మనం పరిశీలన చేస్తే మీనరాశి వారికి వక్రించినటువంటి శనేశ్వరుడు అత్యంత శుభయోగాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు. ఇప్పుడు మీనరాశి వారికి ఈ వక్రగతి చాలా ముఖ్యం. నిజంగా ఇది ముఖ్యమైనటువంటి వారికి గొప్పగా ఉపయోగపడుతూ ఉన్నందుకు ఒక భగవంతుడికి మీనరాశి వారు చాలా కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే మిగతా గ్రహాలు ఏమి అనుకూలంగా లేవు,
ఒక రకమైనటువంటి ఊబిలో కూరుకుపోతూ ఉన్నటువంటి మీనరాశి వారికి ఒక ఊతం దొరికినట్టు. బయట నుండి భగవంతుడు ఆయనే వచ్చి మీకు కర్ర అందించి ఊబిలో దిగకుండా పట్టుకోమంటే మనకి ఎంత ఊరట కలుగుతుందో, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మీనరాశి వారికి ఈ శని వక్రగతి అంతే ఊరటను కలిగిస్తూ ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా చకచక 138 రోజుల పాటు జరిగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఉద్యోగం లభిస్తుంది, సంతానం కలుగుతుంది, వివాహం జరుగుతుంది, కుటుంబాభివృద్ధి జరుగుతుంది. ఇలా ఏవైతే ఇప్పటి వరకు లేవో, అశాంతి, మానసిక వ్యధ, అనేక రకాలైనటువంటి అసంతృప్తులు, ఇవన్నీ కూడా తొలగింపజేస్తాడు శనీశ్వరుడు. కాబట్టి ఇందాక చెప్పినట్టు భగవంతుడే ఊబిలో కూరుకుపోతూ ఉన్నటువంటి మీకు ఒక ఊతంగా కర్రనిస్తే అది పట్టుకుని మీరు బయటపడేటప్పుడు ఎంత సంతోషపడతారో, అదే మాదిరిగా మీనరాశి వారికి శని వక్రగతి ఉపయోగపడుతుంది. ఈ 138 రోజులు గడిచిన తర్వాత అది మీకు తెలుస్తుంది. మీరు ఎంత బయటపడ్డారో, భగవంతుడు మనల్ని ఎంత కాపాడాడు అనేటువంటి విషయాన్ని మీరు అప్పుడు గమనించగలుగుతారు. స్వస్తి.